హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్ నేనండి మీ సౌమ్యాని ఇవాళ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు సాయిల్ మిక్సింగ్ ఎలా చేస్తారు ఏ పద్ధతిలో చేస్తారు దానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ చేయాలి అనేది వాటి గురించి వాళ్ళు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ మిక్సింగ్కి మనకి మట్టి కావాలి కదా మేమైతే మా గార్డెన్లో ఉంది కదా మా హౌస్ వెనక ఇప్పుడు నేను గార్డెన్లోనే కూర్చొని మాట్లాడుతున్నాను హౌస్ వెనక ఓపెన్ ప్లేస్ ఉంది అందులో గార్డెనింగ్ అన్నాం కదా ఆల్రెడీ మన వీడియో కూడా చూసారు గార్డెనింగ్ వీడియో కూడా అక్కడ మట్టి అంతా తీసామన్నమాట మేము ఆ మట్టిని అంతా తీసి రెడీ చేసుకున్నాము సాయిల్ మిక్సింగ్ కోసం మట్టి అవైలబుల్ ఉంటే అలా తీసుకోవడం ఓకే మన పాత మట్టినే తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు బట్ మీకు మట్టి అవైలబుల్ లేదు అనుకుంటే నర్సరీలో కూడా దొరుకుతుందండి మట్టి అక్కడి నుంచి తెచ్చుకొని కూడా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మా పెరట్లో తవ్విన మట్టి తీసాం మేము తొవ్వేసి అది మా పాత మట్టినే యూస్ చేస్తున్నామండి మేక మాకంటే పెరట్లో లో మట్టి ఉంది కాబట్టి దాన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాం తీసి మిక్స్ చేసుకుంటా అవే మేము టెరస్ గార్డెన్కి యూస్ చేస్తున్నాము గ్రో లో అలా మీకు ఈ మట్టి అవైలబుల్ లేబరు చెప్పాను కదా నర్సరీలో అవైలబుల్ ఉంటుంది అక్కడ నేను కూడా సేమ్ ఇదే విధంగా ఇప్పుడు నేను చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి సాయిల్ ఇగోండి ఇది మా మట్టి మొత్తం తొవ్వేసి ఇలా రెడీ చేసుకున్నాము ఇక చూడండి ఈ మట్టిలో ఆల్రెడీ ఎర్రలు కూడా కనిపిస్తుంది చూడండి ఎత్తుపాంప్స్ కూడా మనం ఈ ఇప్పుడు ఈ నార్మల్ మట్టిని యూనివర్సల్ మిక్స్గా తయారు చేయడానికి కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ యూస్ చేస్తాము ఇవన్నీ మీకు బయట నార్మల్ నర్సరీలో దొరుకుతాయండి బట్ హ్యూజ్ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీ కావాలి మేము చాలా మొక్కలు వేసుకుంటున్నాం అనుకున్నప్పుడు మీకు కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను అక్కడ సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన ఎరువు కోకోపీట్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అవి చూసుకొని మీరు అతని కాంటాక్ట్ అవి తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి కోకోపీట్ అండి చూసారా మనకి కొబ్బరికాయ చెట్టు నుంచి తయారు చేస్తాం కదా కోకోపీట్ ఆ పీచు నుంచి ఇది ఏం చేస్తుందంటే దీని గురించి కూడా తెలియాలి కదా మనకి ఇది మట్టిని గట్టి పడకుండా చేస్తుందండి మామూలుగా మట్టి ఏంటంటే కొద్దిగా నీళ్ళు తగిలే గట్టి గట్టిపడిపోతుంది కదా బాగా అలా మట్టి గట్టి పడకుండా లూజ్గా ఉండేటట్లు ఈ కోకోపీట్ యూజ్ చేస్తాము మనం మట్టి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో ఈ కోకోపీట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి వన్ ఇస్ టూ వన్ రేషియోలో అలానే ఇది చూడండి వర్మీ కంపోస్ట్ యాక్చువల్గా అయితే మేము కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ రెడీ చేసుకుంటామండి బట్ మనం ఒకేసారి ఒక బ్యాగ్ అంత కంపోస్ట్ రెడీ చేయలేము కదా చూసారా ఈ కిచెన్ వేస్ట్లో ఎంత ఎంత పెద్ద ఎర్ర ఉందో ఎత్తుపాము వానపాములు ఈ వర్మీ కంపోస్ట్ అనేది మేము వేరే హోల్సేల్ ప్రైస్ నుంచి తెచ్చామండి హోల్సేల్ ప్రైస్కి అమ్మేది ఒక ప్లేస్ దగ్గర నుంచి చాలా క్వాంటిటీ తీసుకొని వచ్చాము ఎక్కువ మొక్కలు వేస్తూ ఉంటాం కదా అని దానికోసం తీసుకొచ్చాము అది ఇక్కడ మీ సిటీలో దొరుకుతుందండి మీరు హైదరాబాద్ నియర్ బై ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు హోల్సేల్ ప్రైసెస్లో ఉంటాయి మనం విజయవాడ వెళ్ళే రూట్ ఉంటుంది కదా పెద్ద అంబర్పేట్ అక్కడ ఉంటుంది మీకు ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బార్లో ఉంటాయి కదా ఒక్కసారి అతన్ని కాంటాక్ట్ చేశారంటే మీరు హైదరాబాద్లో ఉంటే వెళ్ళి అక్కడ తెచ్చుకోవచ్చు బట్ వేరే స్టేట్లో ఉంటే ఆయన కాంటాక్ట్ చేస్తే డోర్ డెలివరీ చేయటమా ఇంకో ఏదన్నా వీళ్ళ తెచ్చుకోవడం అనేది కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనం ఆల్రెడీ మా గార్డెన్లో మా పెరట్లో నుంచి మట్టి తీసుకున్నాం కదా ఆ మట్టిని అంతా ఇలా వేసుకొని రెడీ చేసుకున్నాం కొద్దిగా రాళ్ళే ఉంటాయి కదండి ఇది మనం కొన్న మట్టి కాదు పెరట్లో మట్టి కదా రాళ్ళు అవి ఇవి ఉంటాయి సో అవన్నీ తీసేస్తున్నాము ఇలా తీసేసి మట్టిని మొత్తం రెడీ చేసి పెట్టుకుంటున్నాను చూపించాను కదా ఇందాక ఎర్రలు ఇలా మట్టిని మనం కలుపుకోవడానికి వీలుగా రెడీ చేస్తున్నానండి రాళ్ళు అవన్నీ తీసేసి ఇప్పుడు దీంట్లో సాయిల్ మిక్సింగ్ ఏమేమి యూస్ చేయాలి ఎంతెంత క్వాంటిటీ యూస్ చేయాలో చూద్దాం మీరు ఎంత క్వాంటిటీ అయితే సాయిల్ తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీ నేను ఇప్పుడు వర్మీ కంపోస్ట్ యాడ్ చేస్తున్నానండి అంటే వన్ ఇష్ వన్ రేషియోలో వన్ ఇష్ వన్ రేషియోలో వర్మీ కంపోస్ట్ యాడ్ చేస్తున్నాను అలానే యాడ్ కూడా చేసుకోవాలి వన్ ఇస్ టు వన్ రేషియోలోనే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి మొక్కలు బలంగా పెరుగుతాయి మట్టిలో అంతా అవన్నీ పోషకాలు ఉండాలి కదా ఇలా వన్ ఇష్ వన్ యాడ్ చేసేస్తున్నాను దీనికి ఇలా వర్మీ కంపోస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కోకోపిట్ యాడ్ చేద్దామండి కోకోపీట్ కూడా సేమ్ క్వాంటిటీ అండి వన్ ఇస్ టూ వన్ యాడ్ చేయాలి మీరు మట్టి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ కూడా అంతే యాడ్ చేయాలి ఇవన్నీ సమపాలల్లో ఉంటేనే మనకు మట్టిలో పురుగు అవేమీ చేరకుండా అలానే మట్టిని బలం చేస్ బలంగా తయారు చేస్తుంది మట్టిలో బలం లేకపోతే మనం ఎన్ని మొక్కలు వేసినా కానీ అవి పెరగవు కదా మనకి ఏ మొక్కలు వేసినా ఈ బలంగా పెరగాలి అంటే ముందు మట్టి బాగా ఉండాలి అలా మట్టి బాగా ఉండాలంటే మనం మిక్సింగ్లోనే ఉంటుందండి ఇలా ఈ మూడు సమపాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు గార్డెనింగ్ టోళీ ఇది యూజ్ చేసైనా ఇలా కలుపుకోవచ్చు మేమైతే ఇది ఉంటుంది కదా సిమెంట్ వర్క్ చేసేది తాపి అంటాం కదా దీంతో మొత్తం ఇలా మిక్స్ ఇలా ఈ మూడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇసుక యాడ్ చేస్తున్నామండి ఇసుక అంత ఎక్కువ కలపాలి అని ఏమీ లేదు అది ఆప్షనల్ కూడా బట్ ఈ ఇసుక ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనకి వాటర్ వేస్తాం కదా కుండీలో వాటర్ వేసినప్పుడు మనకి మట్టికి ఎంతైతే అవసరం అవుతుందో ఆ కుండీకి అంత వాటర్ తీసుకొని మిగిలిన వాటర్ డ్రైన్ చేసేస్తుంది అందుకోసమని యూజ్ చేస్తాము మీకు ఇది అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా ఇసుకను కూడా వేసుకొని అంతా సాయిల్నంతా మిక్స్ చేసుకోవాలి ఇసుకను కూడా కలిపి మనం అంతా మిక్ సా యూనివర్సల్ సాయిల్ మిక్చర్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఇందులో మనం చెప్పాం కదండి వేళ్ళకు పాడవ్వకుండా వేళ్ళ దగ్గర పురుగు పుట్ర ఏమీ రాకుండా ఉండటం కోసం ఇప్పుడు మనం వేప పిండిని యాడ్ చేస్తున్నాము ఈ వేపపిండి మన ఒక బ్యాగ్కి ఒక గుప్పెడండి మీరు ఎన్ని బ్యాగులు అయితే దీంతో మిక్స్ రెడీ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని గుప్పెడ్లుగా తీసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు వేపపిండి పిండి మేము ఇప్పుడు ఒక టెన్ బ్యాగ్స్ కోసం మిక్చర్ రెడీ చేస్తున్నాం సాయిల్ మిక్చర్ దాని ప్రకారం తీసుకున్నాము దాని ప్రకారం బ్యాగ్ ఒక గుప్పెడు చొప్పును తీసుకున్నాను ఈ వేపపిండి పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత కలపాలి అంటే ఎక్కడా ఉండలు ఉండలు లేకుండా మట్టి మనకి ఎంత లూజ్గా కుదిరితే అంత లూజ్గా కలుపుకోవాలి అప్పుడే మనం బ్యాగుల్లో పెట్టినప్పుడు కరెక్ట్గా మిక్స్ అవుతుంది చూడండి ఇలా మిక్చర్ రెడీ చేసుకున్నాము ఫస్ట్ మనం మట్టి కోకోపీట్ కంపోస్ట్ తీసుకున్నాం కదా వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియోలో ఈ మూడు కలిపిన దాన్ని యూనివర్సల్ మిక్చర్ అంటారండి ఇది ఏ మొక్కలు వేయటానికైనా ఉపయోగపడుతుంది ఇక మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వేప పిండి ఇసుక ఇవన్నీ చెప్పాము కదా వేరు పురుగు పట్టకుండా అలా ఉండటం కోసం వేసుకున్నాము కొంతమంది అయితే బోన్ మిల్ పౌడర్ కూడా యూజ్ చేస్తారు అది కూడా మొక్కలకు బలం అని చెప్పేసి ఎవరి పద్ధతిలో వాళ్ళు కలుపుతారండి మేమైతే మా ఇంట్లో మొక్కలకి ఇలా కలుపుకుంటాము అదే మీకు చూపిస్తున్నాము ఇప్పుడు మనం గ్రో బ్యాగ్స్లో సాయిల్ పాటింగ్ ఎలా చేసుకోవాలి అనే విధానం కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ పాటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఈ గ్రో బ్యాగ్స్ మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాము అండ్ ఈ గ్రో బ్యాగ్స్ చూసారా ఆల్రెడీ ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయండి కంపల్సరీగా హోల్స్ ఉండాలి వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ బయటికి పోవడానికి అలా ఉండకపోతే బాగా ఉండదండి మొక్క ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్లో మనం మట్టి నింపుదాం మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా ఈ సాయిల్ కోకోపీట్ అండ్ వేపపిండి కంపోస్ట్ ఇసుక ఈ మిక్చర్ అంతా దీంట్లోకి వేసుకుంటున్నాము చూడండి ఇలా ఒక ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ మట్టితోటి ఇలా నింపేసేయాలి గ్రో బ్యాగ్ని ఇలా గ్రో బ్యాగ్ని అంతా మట్టితో నింపుకొని అంతా ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో ఎండుటాకులు వేస్తున్నామండి చూడండి మాకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎండుటాకులు తీసుకున్నామండి ఈ ఎండుటాకుల వల్ల ఉపయోగం ఏంటంటే మనం వాటర్ వేస్తూ ఉంటాం కదా కుండీలో అలా వేసినప్పుడు అవి కూడా కుళ్ళి మనకు లోపల కొద్దిగా కంపోస్ట్ ఫామ్ అవుతుంది అండ్ మొక్క బలంగా పెరుగుతుంది అని చెప్పేసి యూస్ చేస్తున్నాము మీ దగ్గర ఇవి అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు కంపల్సరీ అని ఏం కాదు మేమైతే ఇలా పాటింగ్ చేసుకుంటాము వన్ లే వన్ లేయర్ మట్టి మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ అలానే వన్ లేయర్ ఆకులు ఒక టూ లేయర్స్ ఎండుటాకులు అలానే పైన మళ్ళీ మట్టి మిశ్రమాన్ని వేసి చేస్తూ ఉంటాము ఇలా సాయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక బ్యాగ్కి సెవెంటీ పర్సెంట్ మనం ఇలా మట్టిని దింపుకోవాలండి ఎందుకంటే మనం డ్రైన్ చేసి వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం కదా వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు మట్టి దిగిపోతుంది సో అందుకని ముందుగానే తక్కువగా పెట్టుకోకూడదు మ్యాక్సిమమ్ బ్యాగ్కి కానీ మీరు తీసుకునే కుండీకి కానీ ఎలా అయినా తీసుకోండి దాంట్లో సెవెంటీ పర్సెంట్ వచ్చేవరకు మనం ఇలా సాయిల్ని మిక్స్ చేసుకోవాలి ఎండుటాకులు ఒక లేయర్ అలానే సాయిల్ ఒక లేయర్ అట్లా పెట్టుకొని మనం పాటింగ్ రెడీ చేసుకోవాలి ఇలా ఇప్పుడు మేము అన్ని బ్యాగులకి సాయిల్ మిక్స్ రెడీ చేసి పెట్టేశామండి చూసారు కదా ఇలా గ్రో బ్యాగ్స్ అన్నీ మీకు కావాలంటే ఈ గ్రో బ్యాగ్స్ ఎక్కడ పర్స్ చేసేసామనే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా మొత్తం మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా గ్రో బ్యాగ్స్ మొత్తం రెడీ చేసేసి పెట్టేసామండి ఇప్పుడు వీటిల్లో ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేయాలి కొద్ది కొద్దిగా వాటర్ అంతా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ వరకు ఇందులో ఎటువంటి సీడ్స్ మనం వేయకూడదు ఇత్తనాలు మొక్కలు పెట్టకూడదు దీంట్లో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ ఒకేసారి వేయకూడదు ఇలా మనం రెడీ చేసుకున్న అన్ని బ్యాగ్స్లో వాటర్ మిక్స్ చేసుకోవాలి వాటర్ లైట్గా అలా స్ప్రింకిల్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ డైలీ టూ టైమ్స్ ఇలా వాటర్ స్ప్రింక్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ వాటర్ దెబ్బ వేయడం వల్ల వాటి చాలా వరకు దిగిపోతుందండి ఉన్నవరకు లోపలికి అప్పుడు మనం సీడ్స్ వేసుకొని రెడీ చేసేసుకోవచ్చు కొత్తగా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ యూజ్ఫుల్ ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందండి తప్పకుండా వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఎలాంటి కొత్త కొత్త వీడియోస్ కావాలి అన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రాన్స్